हेलो एव्रीवन, वेलकम टू अवर चैनल। बंगाळाखातम में एर्पड़ी अल्पपीडन तुफान का मारे अवकाश राष्ट्रालो रोजल भारी वर्षा विवरा जिला वर्षा पड़ता है वातावरण परस्तर इंका मन चैनल सब्सक्राइब चाहिए सब्सक्राइब पक्ने बेल आइकन क्लिक कलेक्ट विवरा वेल्लिनट्लयिते मध्य बंगाळाखातम में समुद्र मट्टा की 5.4 किलोमीटर दूर में केंद्रीकृत अल्पपीडन 24 गंटल तुफान का मारे अवकाश है। दीनि प्रभाव तो मध्यांध्र रायलसीमा अदे विधंगा दक्षिण तेलंगाणा జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది। ఇప్పటికే కోస్తా తీర ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసాయి। ముఖ్యంగా గుంటూరు కృష్ణా కోనసీమ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల దట్టికి పల్లోతట్టు ప్రదేశాలన్నీ జలమయమయ్యాయి। ఈ రోజు కూడా గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో భారీ ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయి। కృష్ణా తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో సాయంత్ర సమయంలో మోస్తరు వర్షాలు కురవగా ఇక శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం పార్వతీపురం మన్య మల్లూరు సీతారామరాజు జిల్లాల్లో మాత్రం పొడి వాతావరణం ఉంటుంది। రాత్రి సమయంలో భారీ వర్షాలు కురుస్తాయి। ఈ రోజు ఇక రాయలసీమ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పూర్తి స్థాయిలో తగ్గాయి। అనంతపురం కర్నూలు ప్రాంతాలలో మాత్రం వడగండ్ల వాన నమోదయ్య అవకాశాలు ఉన్నాయి। తెలంగాణ వ్యాప్తంగా తుఫాను ప్రభావం అత్యధికంగా మధ్య తెలంగాణ దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో ఉండనుంది। మహబూబ్ నగర్ గద్వాల్ కరీంనగర్ వరంగల్ వనపర్తి వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురవగా ఇక ఆ తర్వాత హైదరాబాద్ పరిసర ప్రాంతాలైనటువంటి యూసఫ్ కూడా అమీర్పేట కాగజ్ నగర్ మల్కాజ్గిరి జీహెచ్ఎంసీ మణికొండ చార్మినార్ ఓల్డ్ సిటీ పోచారం ప్రాంతాల్లో మే 9వ తారీఖు వరకు కూడా ఇదే విధంగా వర్షాలు నమోదు కానున్నాయి। ఇది ప్రస్తుతానికి వెదర్ అప్డేట్। థ్యాంక్ యూ।